ప్రియమిత్రులకు పూర్వ విద్యార్థులకు ప్రస్తుత విద్యార్థులకు మిగతా సోదరులకు సోదరీమణులకు విద్యార్థినులకు అందరికీ శుభకృతునామ సంవత్సర దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మేం చిన్నపిల్లలప్పుడు దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళమనే దాని గురించి చిన్నగా చిన్న విషయాలు మాట్లాడుకుందాం ఈరోజు. ఎక్కువ పల్లెటూళ్ళల్లో ఉండే పిల్లలం కాబట్టి పల్లెటూళ్ళల్లో దీపావళి జరుపుకోవడం విభిన్నంగా ఉండేది. దీపాలు ఎక్కువ పెట్టేవాళ్ళు కాదు. కారణం ఏంటంటే ఆ రోజుల్లో దీపాలు పెట్టడానికి నూనె కూడా చాలా ప్రిషియస్గా ఉండేది, అంటే ఎక్కువగా దొరికేది కాదు. దొరికినా ఖర్చు ఎక్కువని ఇంటికి ఒకటి రెండు దీపాలు గూళ్ళల్లో పెట్టేవాళ్ళు ఇంటి ముందు. అందుకు వరుసగా దీపాలు పెట్టే ఇది చాలా తక్కువ ఇళ్లల్లో ఉండేది. సరే, మాది చిన్న పల్లెటూరు కాబట్టి, భాకరాపట్టణం వెళ్ళే చిన్న పల్లెటూరు కాబట్టి 40 నుంచి 50 ఇళ్ళు ఉంటాయి. ఆ 40-50 ఇళ్లలో ఒక 5-6 ఇళ్ళు మాత్రమే ఏదో దీపావళి సెలబ్రేట్ చేసుకోగలిగిన కెపాసిటీ ఉండేవాళ్ళు. బట్ కానీ సెలబ్రేట్ చేసుకునేది 4-5 ఇళ్ళు అయినా కానీ ఊర్లో అందరూ ఆనందించేవాళ్ళు. ఆ దీపావళి పండగ పిల్లలందరికీ ఇష్టమైన పండగ కాబట్టి ఆ దీపావళి వచ్చే దానికి 10 రోజుల ముందు నుంచే పిల్లలందరూ కలిసి ఏం చేసేవాళ్ళు అంటే, ముందు ఆ 10 రోజుల ముందు నుంచి కూడా చెరువు కట్ట మీదకి వెళ్ళి కొంచెం మసక మసక చీకటి పడే టైంలో సుడుములు అని తిప్పేవాళ్ళు, లేదా చొప్ప కట్టలు ఉంటాయి కదా, జొన్న చొప్ప కట్టలు కాల్చేవాళ్ళు. అది బహుశా నరకాసురుని వధకనో లేదా ఇంకో తెలియదు కానీ మొత్తానికి ఆ రోజుల్లో అలా చేసేవాళ్ళు. ఈ సుడుములు అనేటివి ఏంటంటే అవి అందరూ పిల్లలు ఇంట్లోనే తయారు చేసుకునేవాళ్ళు. ఎప్పుడైనా దొరికితే రాక్షసి బొగ్గు దొరికేది, లేకపోతే మామూలు కుమ్మరాం దగ్గర దొరికే బొగ్గులు తీసుకొని వచ్చి ఆ బొగ్గులు దంచి, మరీ మెత్తగా కాకుండా ఆ బొగ్గులు దంచి సొద్ద కంకులు కొట్టేసిన తర్వాత, సొద్దలు తీసేసిన తర్వాత ఆ ఒట్టి కంకుల నుంచి తీసినటువంటి వాటిని బొంతులు అంటారు, ఆ బొంతులన్నీ పీకేసి ఆ బొంతులు ఈ బొగ్గు తర్వాత కొంత తెల్ల ఉప్పు, గళ్ళ ఉప్పు, ఇప్పట్లో టాటా ఉప్పు లాంటి ఉప్పు లేకుండా గళ్ళ ఉప్పు కలిపి ఒక పాత గుడ్డలో మూట కట్టేవాళ్ళు. మరీ పెద్ద మూట కాకుండా, మరీ చిన్న మూట కాకుండా ఒక సైజులో ఉన్న మూట కట్టి ఆ మూటను ఊర్లో పక్కనే బందెరకర్రలు అని దొరుకుతాయి చిన్న చిన్నవి, ఆ 3 బందెరకర్రలను, బందెరకర్రలు ఎందుకంటే అవి వంగుతాయి సులభంగా, సో ఆ బందెరకర్రలను 3 కర్రలు కట్టి ఒకవైపున ఈ మధ్యలో ఈ మూట పెట్టేసేసి మళ్ళీ ఇంకొక వైపున ఆ 3 బందెల కర్రలను కట్టేసేవాళ్ళు. అంటే ఈ లోపల పెట్టిన ఈ బొంతులు ఇవన్నీ కలిపి కట్టిన మూట జారిపోకుండా, సో అలా కట్టేసేసి ఈ మూట పైభాగాన కొంచెం నిప్పు కణిక పెట్టి దీన్ని ఒడిసెల తిప్పినట్టు తిప్పేవాళ్ళు. కొంచెంసేపటికి ఆ నిప్పు కణిక గుడ్డతో కాలి లోపల ఆ బొంతులు, ఈ నిప్పు, ఈ ఉప్పు, తర్వాత బొగ్గు ఇవన్నీ కలిసి మండటంతో చిట్టపట్ట చిట్టపట్ట అని శబ్దం వస్తూ ఆ మెనుగురలు లేగుతుంటాయన్నమాట. ఇది దగ్గర దగ్గర ఒక 30 నిమిషాల పైనే ఉండేది. సో ఆ చిట్టపట్ట అనేటువంటి ఆ శబ్దాలు, ఆ మెనుగురులు, ఆ మసక చీకట్లో అవి పిల్లలను బాగా చాలా ఆనందపరిచేటివి. సో అలా చాలాసేపు తిప్పుతూ చిట్ట చివరిలో అదంతా అయిపోయిన తర్వాత వాటిను విసిరి ఆ పక్కనే చెరువులో పడేసేవాళ్ళు పిల్లలు. సో ఇది చాలా పిల్లలందరికీ ఒక 10 రోజుల ముందు నుంచి చేసే పని. దీనికి ఖర్చు లేదు కాబట్టి ఊర్లో పిల్లలందరూ కూడాను, ముఖ్యంగా మగపిల్లలు ఎక్కువగా తీసుకొని అందరూ ఆడపిల్లలు కూడా చేరిపోయేవాళ్ళు, ఈ పని చేసేవాళ్ళు. సరే, ఇక పటాకులు కాల్చడం అనేది ఇప్పుడు మనం చూస్తుంటే చాలా ఎక్కువగా కనిపిస్తుంది మనకు. ప్రతి ఇంట్లోనూ 100ల నుంచి 1000ల నుంచి 1,00,000 రూపాయల్లో పటాకులని కాలుస్తుంటారు.
కానీ డబ్బులు ఆ రోజుల్లో అంత విరివిగా దొరికేటివి కాదు. పెద్ద కుటుంబాలైనా కానీ ఒకవేళ ఉండినా కానీ వాటిని అంత విరివిగా డబ్బులు వాడనిచ్చేవాడు కాదు పిల్లల్ని. అందుకు ఈ 5-6 కుటుంబాలు కొంచెము లేదా ఉన్న 1-2 వ్యాపారస్తులు ముందు పటాకులు కొనుక్కొని వచ్చి 10 రోజుల ముందు నుంచే అవి ప్రతిరోజు ఎండలో ఎండబెట్టేది, ఉదయం అంతా రాత్రికి దాచిపెడితే పిల్లలు ఏదో ఇంట్లో నుంచి గింజలో ఇంకోటో చిల్లర డబ్బులు తీసుకొని వచ్చి నా 1-2 కొనుక్కొని పోయి కాల్చుకుంటూ అలా ప్రారంభమయ్యేది. అయితే ఈ 5-6 కుటుంబాలు ఏం చేసేవాళ్ళంటే మొత్తము వాళ్ళు తెచ్చుకున్నవి ఈ 10 రోజులు దగ్గర చివరి రోజు వరకు అలాగే పెట్టుకునేవాళ్ళు. పెట్టుకుని రోజు కొన్ని మాత్రం కాల్చేవాళ్ళు. దానికి ఎన్ని రోజులు వస్తుంది అనుకుంటే అన్ని రోజుల వరకు కాల్చేవాళ్ళు. చివరి రోజు వరకు పెట్టుకునేవాళ్ళు. దీపావళి నరక చతుర్దశి దీపావళి రోజు వరకు రాత్రి తప్పకుండా 1-2 కాల్చుకుంటూ ఉండేవాళ్ళు. అయితే దీనికి రూల్ ఏంటంటే ఎవరింటి దగ్గర కాలిస్తే వాళ్ళ ఇంటి దగ్గరికి పిల్లలందరూ వచ్చి ఎంజాయ్ చేస్తారు. ఈ ఇంటి దగ్గర కాల్చడం అయిపోతే ఈ ఇంటి పిల్లలతో సహా కలిసి ఇంకొక ఇంటి దగ్గరికి పోతారు. ఇలా ఊర్లో ఎవరింటి దగ్గర కాల్చినా అది పిల్లలందరూ కూడా ఎంజాయ్ చేసేవాళ్ళు. అది వాళ్ళవి వీళ్ళవి అనేది కాకుండా పిల్లలకు కావాల్సిన ఎంజాయ్మెంట్ ఏంటంటే పటాకులు కాల్చడం. సో ఒక్కొక్క దగ్గర ఇంటి దగ్గర కాల్చడం అయిపోయిన తర్వాత ఇంకొకరి ఇంటి దగ్గరికి పోయి కాల్చుకునేవారు. అలా ఊర్లో అందరూ పిల్లలు ఒకే చోట చేరితే కానీ కాల్చడం ఆనందంగా ఉండేది కాదు. ఎందుకంటే మా ఇంటి పటాకులు మనం కాల్చేటప్పుడు ఊర్లో అందరూ చూడాలి, అందరూ ఆనందించాలి. సో ఇట్లా ఆడపిల్లలు ఉండే ఇళ్లలో అయితే ఎక్కువ కాకరొత్తులు, తాడు, అగ్గిపుల్లలు ఇలాంటివన్నీ, భూచక్రాలు ఇలాంటివన్నీ తెచ్చేవాళ్ళు, లేదా విష్ణు చక్రాలు అలాంటివి. సో మగపిల్లలు ఎక్కువగా ఉంటే మాత్రం చిన్న పటాకులు ఉండేటివి, లవంగం పటాకులని, ఎర్ర పటాకులు, లక్ష్మీ పటాకులు, ఆటం బాంబులు ఇవన్నీ తెచ్చుకునేవాళ్ళు. ఇవన్నీ రోజు ఎండబెట్టడం, మళ్ళీ దాచిపెట్టడం, రాత్రికి 1-2 ఎన్ని ఆ డివిజన్ని బట్టి ఆ రేషన్, ఆ రోజుకు ఏ రేషన్ ఉంటే ఆ రేషన్ కాల్చేవాళ్ళు. అయితే మగపిల్లలు ఈ తాడు కానీ అగ్గిపుల్లలు కానీ కాకరొత్తులు కానీ కాల్చరన్నమాట. ఎందుకంటే వాళ్లకు ఆ ఈగో అప్పటి నుంచే ఉండేదన్నమాట. మగపిల్లలైతే పటాకులు కాల్చాలి అని. ఆ పటాకులు కాల్చేటప్పుడు ఆడపిల్లలు వీళ్ళందరూ చూస్తుండగానే ఆ పటాకుల్ని చేత్తో పట్టుకొని కాల్చడము, ఒక్కోసారి చేత్తో పట్టుకొని కాల్చి ఇలా పగులుతుందేమో, పటాకి పేలుతుందేమో అనే టైంలో అది తుస్సని పోతుంది, ఆడపిల్లలు నవ్వుతారు. అలాగని ఇది పేలదులే అని పట్టుకున్నప్పుడు ఢామ్ అని పేలుతుంది, ఎగిరి పడతారు. ఇలా చాలా ఆనందంగా ఉన్న కొంచెం దీంతో అలాగే ఆనందాన్ని మాత్రం ఎక్కువ ఆనందించేవాళ్ళు, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆనందాన్ని. అయితే ఇంకొంతమంది పిల్లలు కొనలేని పిల్లలు ఉంటేగినా వాళ్ళు చూస్తూ ఆనందించేవాళ్ళు, వాళ్లే కాలుస్తున్నట్టు. ఒక్కొక్కసారి ఈ పేలని పటాకులు అట్లా బయటకు వేసినప్పుడు అది పేలలేదని తీసుకెళ్ళి ఆ పిల్లలు ఆ పటాకులు ఆ ఒత్తి దగ్గర ఆ కాగితం అంతా తీసి ఆ ఒత్తిని మళ్ళీ బయటికి తీసి మళ్ళీ కాల్చేవారు. ఒక్కొక్కసారి డబ్ అని బయలు పేలేది, ఒక్కొక్కసారి కేవలం ఓ సౌండ్ వచ్చి ఆగిపోతుండేది. ఇలా చిన్నప్పుడు అతి తక్కువ వ్యయముతో అత్యద్భుతమైన ఆనందాన్ని పొందే అవకాశం ఉండేది. కానీ ప్రస్తుతం చూస్తుంటే ప్రతి ఇంట్లో వేలకు వేలు పటాకులు కాలుస్తున్నారు, ఆనందిస్తున్నారు. ఆనందించండి అద్భుతంగా. సో అందరికీ మళ్ళీ ఒక్కసారి శుభకృత నామ సంవత్సర దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ మీ ప్రభాకర్ శాస్త్రి నమస్తే.